నమస్కారం శ్రీ ఆచార్య అనంత కృష్ణస్వామి గారు. నమస్కారం అండి. మీ వీడియోస్ చూసిన తర్వాత ఎవరికన్నా అన్ఈజీగా ఉంటే ఈజీగా టక్కన లేచి ఒక ఎనర్జీ అయితే ఫామ్ అవుద్దండి కంప్లీట్గా వీడియోస్ చూసిన తర్వాత. లేదా మీ వీడియో సిరీస్ అంతా ఎవరైతే చూస్తారో వాళ్ళకి ఖచ్చితంగా పాజిటివ్ వైబ్స్ అయితే బాడీలో ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఎన్నో పుస్తకాలు చదివితే కానీ అలాంటివి రావు. బట్ మీరు మనీ మోటివేషన్ చేసేటప్పుడు కానీ అండ్ స్పిరిచువల్ వర్డ్స్ వాడేటప్పుడు దానికి ఒక స్టోరీ చెప్పేటప్పుడు కూడా ఆటోమేటిక్గా ఒక తెలియనటువంటి ఎనర్జీ అయితే ఫామ్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే మనీ మోటివేషన్లో కూడా స్పిరిచువాలిటీని యాడ్ చేసి చెప్పేటప్పుడు అందరు దాన్ని రిసీవ్ చేసుకుంటారు చూసారా, దానికి సంబంధించి పాజిటివ్ కామెంట్స్ పెడుతుంటారు చూసారా, నిజంగా మంచి ఎంకరేజ్మెంట్ అని చెప్పొచ్చు. వాళ్ళ లైక్స్ కానీ పాజిటివ్ కామెంట్స్ కానీ చాలామందికి ఒక అబ్జర్వేషన్ అనేది పోయింది. అబ్జర్వేషన్ అనేది లేకపోవడం వల్ల ఏమవుతుందంటే అసలు డబ్బు సంపాదన అనేది ఎలా అనేది తెలియదు. కాబట్టి అబ్జర్వేషన్ అనేది ముఖ్యం. మనకి డబ్బు సంపదలు అబ్జర్వేషన్ అనేది కూడా చాలా ముఖ్యం. అంటే ఎప్పుడైనా సరే మనం ఏం చేయాలంటే ఇప్పుడు డబ్బు సంపద ఐశ్వర్యం అనుకున్నాం, డబ్బు సంపద ఐశ్వర్యం ఎలా ఉంటుంది అనేది ముందు చూడడం అనేది తెలియాలి. ఆ తెలియనప్పుడు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా డబ్బు సంపద అనేది రాదు. ఇప్పుడు కొత్త ఇల్లు కట్టుకున్నామండి, దానికి మనం ఇంటీరియర్ చేయించాలి. ఉన్న పలంగా ఇంటీరియర్ చేయించాలంటే నీకేం అర్థం కాదు. అప్పుడు మనం ఏం చేస్తాం, ఒక ఇంటీరియర్ డిజైనర్ దగ్గర వెళ్తాం. వెళ్ళిన తర్వాత కొన్ని డిజైన్లు చూస్తాం. డిజైన్ చూసిన తర్వాత మీ ఇల్లుకి ఏది నప్పుతుంది మీరు కొన్ని ఐడియాస్ ఇస్తారు. దాన్ని బట్టి ఇంటీరియర్ డిజైనర్ కూడా మీకు కొన్ని ఐడియాస్ ఇస్తారు. అంటే మీకు దాని పట్ల పూర్తి అవగాహన వస్తుంది. అప్పుడు ఊరికట్ట ఇంట కూర్చొని నేను ఇంటీరియర్ చేయించాలి, బ్రహ్మాండంగా చేయించాలి అని అనుకుంటే ఎలా అనేది మీకు ఎలా ఐడియా వస్తుంది, రాదు. కాబట్టి డబ్బు సంపద విషయంలో కూడా మీరు ఏం చేయాలంటే మీరు చిన్నప్పటి నుంచి ఒక విషయం గమనించండి. మీ చుట్టుపక్కల మీ పక్కన లేకపోతే ఎదురుగుండా ఎవరో ధనవంతులు ఉన్నారు, మీరు చిన్నప్పటి నుంచి అదే ఇంట్లో ఉన్నారు, అదే పేదరికంలో ఉన్నారు, దాదాపు ఒక 30 సంవత్సరాలు గడిచిపోయింది. వాళ్ళు ఏ రోజన్నా ఆ ఇల్లు ఓడిచి మీలాంటి తక్కువ ఇంటికి, చిన్న ఇంటికి కానీ రావడం కానీ, లేదంటే రోడ్డు మీదకి రావడం కానీ, లేకపోతే వాళ్ళు ఏదో లాస్ అయిపోయి ఏమో అయిపోయి మీలాగా ఎప్పుడన్నా బతకంగా చూసారా? వాళ్ళు ఎప్పుడూ రిచే. మీరు అనుకుంటారు వాళ్ళు బాగా డబ్బు ఉన్నవాళ్ళు రా, వాళ్ళు ఎప్పుడు అలాగే ఉంటారు. ఏ వాళ్ళ బిజినెస్లో లాస్ కాలేదా? అయినంత మాత్రమే వాళ్ళ మీలాగా ఏమన్నా మారిపోయారా వాళ్ళు? అందుకని మీరు ఏం చేస్తారంటే మీ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి కోటీశ్వరుని ఐశ్వర్యాలు గమనించండి. ఐశ్వర్యవంతులు గమనించడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ యాటిట్యూడ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలా నడుచుకుంటారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే మొత్తం షేర్ మార్కెట్ పడిపోయినా సరే, ప్రపంచం మొత్తం ఏదైనా సరే, కోటీశ్వరులు మాత్రం అలాగే ఉంటారు. ఎస్, ఎందుకుంటారంటే వాళ్ళు నిరంతరం డబ్బును ఆకర్షిస్తారు. కాబట్టి వాళ్ళ జీవితంలో ఏనాడు కూడా లోటు అనేది ఉండదు. ఒకటి పోయిందా ఇంకోటి వచ్చేస్తుంది, ఒకటి పోయిందా ఇంకోటి వచ్చేస్తుంది. అంతేగాని అది పోయిందని బాధపడుతూ కూర్చోడు వాడు. మనకు ఏ చిన్న ఒక చిన్న వ్యాపారం చేద్దామని మొదలు పెట్టగానే చిన్న లాస్ రాగానే కుంగిపోయి కృషించిపోయి ఆత్మహత్యల కాడికి వెళ్ళిపోతాం మనం, అది కాదు. కాబట్టి చిన్నప్పటి నుంచి మనం ఏం యాటిట్యూడ్ అలవాటు చేసుకోవాలంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి కోటీశ్వరులు వాళ్ళకి యాటిట్యూడ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ నడక ఎలా ఉంది, వాళ్ళ మాట తీరు ఎలా ఉంది. ఎందుకంటే మీ దగ్గరలో ఉంటారు, పరిచయాలు ఉంటాయి, వెళ్ళండి వాళ్ళ ఇంట్లోకి, వెళ్తాం సరదాగా మాట్లాడండి. వాళ్ళ యొక్క డబ్బు సంపాదన చూసి మీరు ఆనందించండి. మీరు ఎంత ఆనందిస్తే అంత మీరు పొందే అవకాశం ఉంది. పక్కవాడిని ఎప్పుడు కూడా విమర్శించకండి. నేను ఎన్నోసార్లు చెప్పాను, విమర్శ తగదు మన సబ్జెక్ట్లో, విమర్శ అనేది లేదు. అలాగే నెగిటివ్ లేదు, విమర్శ అంటే నెగిటివ్ ఇంకే ఉంది. కాబట్టి విమర్శించకండి. ఎయిటి వాడి సంపాదన చూసి మురిసిపోండి బ్రహ్మాండంగా. ఆహా ఎంత బాగున్నాడే వాడు, ఎంత మంచి గుడ్డలు వేసుకున్నాడే వాడు, ఎంత మంచి బంగారాలు పెట్టుకున్నాడే. ఇది 24 గంటలు మురిసిపోండి మీరు. అప్పుడు విశ్వం అంటుంది కదా, ఓహో నీకు కూడా అలా ఇష్టమా, కాబట్టి నేను ఇచ్చేస్తాను, ఇచ్చేస్తుంది అంతే. ఎప్పుడు కూడా తక్కువ చేసుకోకండి. మీరేం చేస్తారంటే సపోజ్ మీ ఊరికే ఒక షోరూమ్కి వెళ్ళిపోండి, ఏదైనా ఒక షోరూమ్కి వెళ్ళిపోండి, ఫర్నిచర్ షోరూమా లేకపోతే గోల్డ్ షోరూమా ఏదైనా సరే, ఊరికే వెళ్ళి వాటిని చూడండి, చూసి వాటిని స్పృశించండి. కనీసం కూడా చేయం మనం అది, ఎందుకంటే అది మన కోసం కాదు, అది ఏదో బాగా డబ్బు ఉన్న కోసం అనే ఫీలింగ్తో మనం కనీసం అటువైపు చూడం. మనం అవి మీ దగ్గరికి ఎలా వస్తాయండి, వెళ్ళండి చూడండి స్పృశించండి అడగండి. ఒక మెటీరియల్ ఎలా తయారవుతుంది, దానికి అంత కాస్ట్ ఎందుకు ఉంది, ఇది ఎలా తయారవుతుంది, ఇది ఎక్కడి నుంచి వస్తుంది, డైమండ్స్ ఉన్నాయి, డైమండ్స్లో 7 రకాలు ఉన్నాయి, ఏ డైమండ్ ఏమంటారు అడిగితే వాడు చెప్తాడు. పెద్ద నీకు దాంట్లో డబ్బు ఇచ్చే అవసరం లేదు. ఒకసారి వాటిని స్పృశించండి, ఒకసారి తీయమని చెప్పండి, తీసేలా స్పృశించండి. అంటే మీరు ఏం చేస్తారంటే 24 గంటలు ఐశ్వర్యం సంపదతో కూడి ఉండడానికి వాటిని మీరు అలా వెళ్ళి ఒకసారి స్పృశించండి. అలాగే వాటి కోసం ఆలోచించండి, వాటిని ఎప్పుడు చూస్తుండండి. మీరు ఎంత చూస్తుంటే, ఎంత స్పృశిస్తే, ఎంత ఆలోచిస్తే, ఎంత ప్రేమ పెంచుకుంటే అంత మీ దగ్గరికి అవన్నీ రావడం జరుగుతుంది.
మీరేం చేస్తున్నారంటే వాటన్నిటి చూసి భయపడుతున్నారు. అమ్మో వాళ్ళలాగా మేముంటామా, వాళ్ళెక్కడ మేమెక్కడ, వాళ్ళంటే ఎంతైనా ఖర్చు పెట్టగలరు, మనతోనేమవుతుంది, సత్యదాకా కూడా మీరు ఇక రూపాయి తక్కువ ఖర్చు పెట్టరు, మీరు అలాగే ఉంటుంది మీ లైఫ్. ఎందుకంటే మీరు మీరే అనుకుంటున్నారు వాళ్ళ మేము ఇక్కడ మేము ఇలాగే ఉంటాం, అలాగే ఉంటుంది విశ్వం, విశ్వం ఏమంటుంది తో రాస్తూ ఉంటుంది. చూడండి ఎంత తేడా, మనం ఆలోచనలోనే తేడా. కాబట్టి మీరు పక్క వాళ్ళని వాళ్ళని గమనించండి, వాళ్ళ యాటిట్యూడ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎలా ఉన్నారు, ఎందుకు వాళ్ళు ఎప్పటికీ స్టాండర్డ్గా ఉన్నారు, మనం ఎందుకు ఉండలేకపోతున్నాం, ఆ స్టాండర్డ్కి కారణం ఏంటి, దాన్ని తెలుసుకోండి. బ్రహ్మాండంగా మీరు కూడా లక్షల కోట్లు సంపాదించండి, వాళ్ళని మించి సంపాదించండి. ఎందుకంటే ఇప్పుడు ఎవరిని ఖచ్చితంగా నువ్వు కోటి చూడని చెప్పడానికి లేదు, ఎందుకంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళు మిలియనీర్లు ఉన్నారు, బిలియనీర్లు ఉన్నారు. అవునండి, వీడే పర్టికులర్ ఇంకా ఏం లేదు కదా, సంపాదించడం జన్మ హక్కు అని చెప్పుకున్నాం మనం, దాంట్లో ఇంకా సమస్య ఉంది. ఒకరి నుంచి ఉండకు ఎంతైనా సంపాదించవచ్చు, దానికి ఎవడు కూడా నీకు అడ్డు చెప్పాడు, ఎంత వీలైతే అంత సంపాదించండి. మీ యొక్క చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ గొప్ప గొప్ప వాళ్ళందరినీ కూడా మీరు పరిశీలించండి, వాళ్ళ యాటిట్యూడ్స్ ఎలా ఉన్నాయి, మనం కూడా ఎలా మార్చుకోవాలి, అలాగని చెప్పి అనుకరించొద్దు, మీరు అనుసరించండి, అనుసరించి మీ యొక్క జీవితాన్ని చాలా ఉన్నతంగా ఐశ్వర్యంగా మార్చుకునే ప్రయత్నం చేయండి. అనుసరించాలి, ఎస్ అనుసరించాలి, అనుకరించొద్దు, అనుకరిస్తే డూప్లికేట్ అయిపోతుంది, జిరాక్స్ అయిపోతుంది, జిరాక్స్ దేనికి పనిచేయదు, ఒరిజినలే పనిచేస్తుంది. ఒరిజినల్గా ఉండాలంటే మీ ఒరిజినాలిటీ మాత్రమే బయట పెట్టండి, దానికి అనుసరించండి సరిపోతుంది. మీ తంత్రాస్ అయితే చాలా ఫేమస్, అండ్ ముఖ్యంగా మహిళలు అయితే ప్రాక్టీస్లో పెట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు అనుకుంటాను, దానికి సంబంధించి కింద పాజిటివ్ కామెంట్స్ చాలామంది పెట్టారు. 157వ మనీ మంత్రాలో తంత్ర ఏం చెప్తున్నారు? ఇది కొద్దిగా మనకి హార్డ్తో కూడుకున్నటువంటి, అంటే కొద్దిగా టైం తీసుకొని చేసే తంత్రం అండి వ్యాపారం కోసం. ఇక్కడ ఏం చేస్తానంటే 5 బుధవారాలు చేయాలి, ఇది 5 బుధవారాలు. పసుపు రంగు పెద్ద గవ్వ తీసుకోవాలి, ఒక గవ్వ పెద్దది పసుపు రంగు తీసుకోవాలి, అంటే లక్ష్మీ గవ్వ అంటాం మనం. 2 లవంగాలు, 2 ఇలాచీలు, కొద్దిగా మీ వ్యాపార స్థలంలో ఉన్న మట్టి ఓకే తీసుకొని ఏం చేస్తారంటే అవన్నిటినీ కాల్చేయండి. కాల్చేసి ఏం చేస్తారంటే ఒక తమలపాకు తీసుకోండి, తమలపాకు తీసుకొని ఆ కాల్చిందంతా దాంట్లో తీసి దాని తమలపాకులో ముడిచేయండి. ముడిచేసి మీ దగ్గరలో ఏదన్నా పారే నీళ్లు కనుక కాలువ లాంటి ఏదైనా ఉంటే తీసుకెళ్ళి దాంట్లో వేసేయండి, ఊరి బయట ఎక్కడైనా సరే. 5 బుధవారాలు చేయాలి, ఇది గుర్తుంచుకోండి. 5 బుధవారాలు చేయాలి. దాని పర్టికులర్ టైమింగ్స్ ఏమైనా? అట్లాంటిది ఏం లేదండి, మీరు షాప్ తీయగానే ఆ ఊడి చేసిన కొద్దిగా మట్టి అవి ఏవైతే ఉంటాయో నేను చెప్పిన వస్తువులు వాటిని కాల్ చేసి బూడిద చేసి వాటిని తీసి దాంట్లో వేసేయండి. ఆ తమలపాకులు వేసి ఆ తమలపాకులు అలాగే తీసుకొని వెళ్ళి ఎక్కడన్నా పార నీళ్ళలో పడేయండి. ఇది ఏం జరుగుతుందంటే దీనివల్ల మీకు ఎవరైనా దిష్టి దోషాలు కానీ లేకపోతే నజర్ జరిగింది అంటాం మనం, దానివల్ల మీకు నీరసంగా ఉండడం కానీ, కొందరికి ఏమవుతుందంటే అది కౌంటర్ మీద కూర్చోగానే నిద్ర వచ్చేస్తాయి, కౌంటర్ మీద కూర్చోగానే నిద్ర వస్తుంది, అసలు బిజినెస్ చేయాలని అనిపించదు, కూర్చోవాలనిపించదు, ఒక ప్లేస్లో కూర్చోవాలనిపించదు, అట్లా చాలా జరుగుతాయి. ఇట్లాంటి ఎలాంటి అన్ఈజీ ఉన్నా కానీ, లేదంటే ఎవరైనా చేసినటువంటి ప్రయోగాలు ఎట్లాంటివి ఏమైనా ఉన్నా కానీ, లేకపోతే ఏదైనా ఇబ్బందులు ఉన్నా కానీ వ్యాపార స్థలంలో, అవన్నీ ఏమున్నా సరే ఈ నీటి కాలువలో పారిపోతాయి, అవి మళ్ళీ మీ జోలికి రావు. అందుకని 5 వారాలు చేయండి, ఇది బ్రహ్మాండంగా మళ్ళీ అన్ని పుంజుకుంటాయి, చాలా హెల్తీగా ఉంటారు, వ్యాపారం బ్రహ్మాండంగా చేసుకుంటారు. ఎలా సార్ ఇవన్నీ? తంత్రాలు అండి, తంత్రాలు మన ఋషులు ఇచ్చారు, మన మునులు ఇచ్చారు. అంతా 22 ఇయర్స్ సార్ మొత్తం మీరు వీటి మీద? అవునండి, చిన్నప్పటి నుంచి గురుగారితోనే ఉన్నాం, ఆశ్రమంలో ఉన్నాం గురుగారితో. ఎక్కడ ఎక్కడెక్కడ తిరిగారు సార్? జనరల్గా చాలా తిరిగానండి, కాశీ వెళ్ళాను, హిమాలయస్ వెళ్ళాను, అలహాబాద్ వెళ్ళాను, చాలా తిరగడం జరిగింది. ఇంకా చాలా కొన్ని ప్లేస్లలో కొన్ని చెప్పడానికి వీలు కాదు, చెప్పకూడదు కూడా, సభాముఖంగా చెప్పకూడదు, అన్ని తిరగడం జరిగింది. ఎప్పుడు సార్ నోట్స్ అంతా ఎప్పుడు రాసుకున్నారు సార్? అసలు నా సామాన్యంగా నైట్లో నిద్ర ఉండదండి, నా పని అదే, అంతే రాసేయటం రాసేయటం రాసేయటం, బుక్కులు రాసేయటం అంతే. మళ్ళీ ఇవన్నీ కూడా ఎక్కడ కూడా కాపీ ఉండవండి, ఎందుకంటే నేను కాపీ మారదలుచుకోలేదు. ఎందుకంటే నేను మణిమంత్రాన్ని రాశాను గతంలో, దాదాపు 200 ఆర్టికల్స్ రాశాను మణిమంత్రం, ఓన్లీ డబ్బు మీదే. చాలామంది అన్నది అక్కడ కాపీ కొడుతున్నాను, నాకు అట్లాంటి అవసరం లేదు, నేను ఎవరు కాపీ కాదలుచుకోలేదు, ఐఎమ్ ద జీనియన్, ఐఎమ్ ద ఒరిజినల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి.